భారత దేశ చట్టసభలో కొత్త శకంగా మొదలైంది నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతోంది అధునాతన పార్లమెంట్ భవంతి వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించిన మోదీ నూతన ప్రజాస్వామ్య సౌధంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి సాష్టాంగ నమస్కారం చేశారు అనంతరం తమిళనాడుకు చెందిన మఠాధిపతుల నుంచి రాజదండాన్ని ఆయన స్వీకరించారు ఆ తర్వాత సెంగోల్ను లోక్సభలో స్పీకర్ కుర్చీ పక్కన నెలకొల్పి మఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం పార్లమెంటు నూతన భవన నిర్మాణంలో పాలు పంచుకున్న కొంతమంది కార్మికులను ప్రధాని సత్కరించి జ్ఞాపికలు అందించారు பழனி சாது சுவாமி ஆதீனம் அடிகளார் அவர்கள் தற்போது மாண்புமிகு பாரத பிரதமர் அவர்கள் புடைசூழ హోమం పూజా కార్యక్రమాలు ఉదయం 7:15కే ప్రారంభమయ్యాయి స్పీకర్ ఓం బిర్లాతో కలిసి పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ప్రధాని నడిచారు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి మొదట మోదీ నివాళి అర్పించారు అనంతరం ప్రధాని పూజలో పాల్గొన్నారు పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు ఏపీ సీఎం జగన్ పాల్గొనగా తెలంగాణ సీఎం కేసీఆర్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 20 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి నూతన పార్లమెంట్ భవనం ఓపెనింగ్ సందర్భంగా 75 రూపాయల స్మారక నాణ్యం విడుదల చేయనున్నారు 35 గ్రాముల బరువున్న ఈ నాణ్యం 4 లోహాలతో తయారైంది దీని ఒకవైపు అశోక స్తంభంలోని సింహం ఉంది దీనికి ఎడమవైపు భారతదేశం దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అని కుడివైపు ఇండియా అని ఇంగ్లీష్లో రాశారు రూపాయి చిహ్నం కూడా ఉంది నాణ్యానికి అవతల వైపు కొత్త పార్లమెంట్ భవనం చిత్రం ఉంది చివరిలో ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు మధ్యాహ్నం 2 నుంచి 2:30 మధ్యలో కార్యక్రమం ముగుస్తుంది ఈ పార్లమెంట్ భవనం వైశాల్యం 64,500 చదరపు మీటర్లు ఈ భవనానికి జ్ఞాన్ద్వార్ శక్తిద్వార్ కర్మద్వార్ అనే 3 ప్రధాన ద్వారాలున్నాయి వీఐపీలు ఎంపీలు సందర్శకుల కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారాలున్నాయి మంత్రిమండలి ఉపయోగం కోసం సుమారు 92 గదులు కేటాయించారు కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ఉపయోగించిన సామాగ్రిని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించారు కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు ప్రకటించాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని విపక్షాలు అంటున్నాయి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మరికొన్ని పార్టీలు సహా 25 పార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి రెండో సెషన్లో పలువురు అతిథులు ఎంపీలు అధికారులు పాల్గొంటారు మధ్యాహ్నం 12:10 రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ ప్రసంగంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది ఆయన తన ప్రసంగంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ సందేశాలను చదివి వినిపిస్తారని తెలుస్తోంది ప్రధాని స్పీకర్ ఓం బిర్లా సంయుక్తంగా ఈ భవనాన్ని జాతికి అంకితం చేశారు 12:17 2 షార్ట్ ఫిల్మ్లను ప్రదర్శిస్తారు ఓం బిర్లా ప్రసంగం పూర్తయ్యాక ప్రధాని మోదీ 75 రూపాయల నాణ్యాన్ని విడుదల చేస్తారు మధ్యాహ్నం 1:10 నుంచి 2 గంటల వరకు మోదీ ప్రసంగం ఉంటుంది ప్రసంగం పూర్తయ్యాక కార్యక్రమం ముగుస్తుంది